హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, తొందరగా అయిపోతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పార్టీకి మనం డెజర్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తయారు చేసే విధానం, ముందుగా 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో ఒక 5-6 స్పూన్లు పాలును పోసి మనం ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో 1/2 లీటర్ పాలు పోసుకుని మనం బాగా మరగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా పాలు మరిగిన తర్వాత 1/2 కప్ పంచదారని వేసి కాసేపు మరగనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లబడనివ్వాలండి. చల్లబడిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చిల్డ్గా బాగా తయారవుతుంది. చూసారు కదా, ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని మనకి ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ లేదా మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్ని రకాలు యాడ్ చేసుకుని ఈ కస్టర్డ్ దాంట్లో కలిపేసుకుని చిల్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. డెజర్ట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.